Adiksha. Just a minute. Just a minute. Adiksha. Just a minute. నన్నే డైరెక్ట్ గా అడుగుతా ఉన్నారు, పేరు పెట్టి పేరు పెట్టి డైరెక్ట్ గానే అడుగుతా ఉన్నప్పుడు కూడా, అబద్ధాలు చెప్తా ఉన్నప్పుడు కూడా, అబద్ధాలు చెప్తా ఉన్నప్పుడు కూడా కనీసం మాట్లాడకపోతే నిజంగా బాగుండదు. అంటే రవి గారు, రవి గారు, రవి గారు, ఇదే తెలుగుదేశం పార్టీకి నేను ఇవాళ ఒక్కటి ఛాలెంజ్ విసురుతా ఉన్నా, వినండి. మీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి ఈ ఛాలెంజ్, వినండి. మొత్తం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ విసురుతా ఉన్నా, కేంద్రం చేసింది సరిగ్గా చేయలేదు అని చెప్పి మీరు అనుకుంటా ఉంటే ఎందుకు మీరు కేంద్రంలో మీ మంత్రులను కొనసాగిస్తున్నారు అని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు, ఎందుకు మీరు బీజేపీ, ఎందుకు మీరు బీజేపీకి చెందిన మంత్రులను మీరు మీరు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను నేను మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు అంటున్నారు. అసలు మీకు తెలుసా, బడ్జెట్ ఎక్కడ ప్రవేశపెట్టిన తర్వాత మొట్టమొదటిగా మైకుల దగ్గరికి వచ్చింది మా శోభయాజులు గారు. మా శోభయాజులు గారు ఎవరో తెలుసా, మా పార్టీకి చెందిన సీనియర్ మోస్ట్ నాయకుడు, పిఎస్సీ సభ్యుడు. ఎవరైనా కూడా వినండి, ఎవరైనా కూడా, ఎవరైనా కూడా మాట్లాడాల్సి వస్తే పార్టీ తరఫున పార్టీ స్పోర్ట్స్ మెన్ పోతారు అక్కడ మాట్లాడడానికి. ప్రతి విషయంలోనూ పార్టీ అధ్యక్షులేనండి అక్కడ మాట్లాడే కార్యక్రమం చేయడు. మీరేదైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చెప్పాలనుకుంటే ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ కావాల్సి చెప్పాడు.